श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/8/2022 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆరోగ్యము, ఐశ్వర్యము, కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశీయానము, ఉన్నత ఉద్యోగం, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వైవాహిక జీవనానందం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లొకటవడము, భార్యాభర్తల మధ్య అనుకూలత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా వేడుకలు జరిగే అవకాశాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చల్లే వారికి లాభవంతమైన శుభయోగం. ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులకి అనుకూలవంతమైన ఉన్నత ఉద్యోగం పొందుకునే అవకాశాలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగ మార్పు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆన్సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శస్త్రచికిత్సకు దాటినటువంటి అనారోగ్యం కూడా, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉండడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, బిట్కాయిన్స్, క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. అయిన వారి నుంచి ఆదరణ పొందుకోవచ్చు. తప్పకుండా వీరికి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంటుంది. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి. శుభవార్తా శ్రవణం బాగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన వల్ల ఆనందం కలుగుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి, నర్సయ్య తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం చేసే వారికి లాభం, పెయింటర్లకి, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసే కర్మగారం, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వచ్చే అవకాశం, వైద్యోగ వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆదరణ, ఆర్థిక శుభయోగాలు, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశం, మహిళా మండలికి లాభాలు పొందుకోవడం, కార్మిక సోదరులకు అనుకూలత, కర్షకులకి పంట లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం, అనుకున్న సమస్త కార్యసిద్ధి పొందుకునే అదృష్ట యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, నూతన వాహన యోగం కూడా మీకు కనబడుతోంది. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త తొందరపడటం, కంగారు పడడం, కంగారు పెట్టడం రెండు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయకండి. బాధ్యతాయుతంగా మెలగడం మంచిది. తల్లిదండ్రుల మాట మాత్రం వినండి. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ కొనడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కాకపోతే వాటి వల్ల తొందరలో వెంటనే పెరుగుతాయన్న విషయం తెలుసుకోకండి, అంటే అనుకోకండి. కాస్త ఆలస్యంగా క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నష్టాలు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. విద్యార్థిని, విద్యార్థి విద్యా నష్టం. ఉద్యోగత్తులకి ఉద్యోగ భంగం. లంచగొండలుగా పట్టుబడే అవకాశం. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఉద్యోగాన్ని లేదా విద్యలో రాణింపు లేకపోవడం లాంటిది కనబడుతోంది. జాగ్రత్త. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల్లో కూడా అనుత్తీర్ణులైన అవకాశం. అధిక శ్రమ, ఏకాగ్రత, సమయపాలన వల్ల మీకు మంచి అనుకూలత ఉంటుంది. గుర్తించండి. ఏదేమైన రాశి వారికి అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, ధన నష్టం, వ్యవహార భంగం, వాహన భంగం, మద్యపాన సేవనం వల్ల తీవ్ర ప్రమాదం, అనుకోని ఇబ్బందులు, చికాకు, కోపము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసీ కర్మగారుల నష్టాలు, బ్యాంబు డిపోల్లో ముఖ్యంగా అగ్నిప్రమాదం సంభవించడం, గ్యాస్ గోదాములలో కూడా అగ్నిప్రమాదం జరిగే అవకాశం, పెట్రోల్ బంకులలో కూడా ప్రమాద సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసీ కర్మగారుల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లకి, దర్శకులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు తిరగవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. అనేక రకాల ఇబ్బందులు. అప్పులు ఎవరికి ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఈవెంట్ మీద వారికి బోరుబావుతో వారికి తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమ నష్టాలు, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పని నిరాధరణ, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. కార్మిక సోదరులకి ప్రమాదాలు, కర్షకులకి పంట నష్టం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు. అనుకోని ఆకస్మిక వ్యవహారాదులు తలదోచకండి. సొంతంగా వ్యాపారం చేయడం మంచిదే కానీ భాగస్వామి వ్యాపారం ఈరోజు మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. బ్యాంకింగ్ సెక్టార్లో ధనం నిల్వ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మానవమానాలు పొందుకునే అవకాశం ఉంది. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టం ఎక్కువ కనబడుతోంది.
చాలా చాలా జాగృతగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 10:40 నుంచి 12 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిత్ర రాశి వారికి అనారోగ్యం, కష్టం, నష్టం, చికాకు, వస్తువులు పోగొట్టుకోవడం, ఈ రుణ బాధలు ఎక్కువగా ఉండడం, ఆకస్మిక ధర నష్టం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు, లాటరీల వల్ల, జూదం వల్ల, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్త. ఆవేశం అనర్థదాయకం. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. బాధ్యతారాహిత్యంతో కూడుకోవడం వల్ల మీకు నష్టాలు కలిగే అవకాశం, అంటే బాధ్యతల్ని పక్కకు పెట్టడం వల్ల మీకు తీవ్ర నష్టం జరిగే అవకాశం. మీ బద్ధకం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నిష్ప్రయోజనాన్ని సంతరించుకుంటాయి. జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల మాట మాత్రం వినండి, పెద్దల సూచనలు పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. వాహనం కొనుగోలు చేసే విషయంలో కానీ, అమ్మకం చేసే విషయంలో కానీ, ఆస్తిపాతులు కొనుగోలు అమ్మకాల్లో కానీ నష్టాలు ఉన్నాయి. మీరు చేసేటువంటి అగ్రిమెంట్ సంతకాలు 1-10 చదవండి. తేట తెలుగులో మీరు ఆ భాషలో రాసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి పద విభజన అర్థమవుతుంది, అందులో ఏం రాసుకున్నాం అనే విషయంలో. కాబట్టి పనికిరాని అర్థం కాని భాషలో రాయకండి. తెలుగులో ఏం రాసుకున్నాం, ఎవరు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు, ఎన్ని గజాలు, ఎన్ని గుంటలు, ఎన్ని ఎకరాలు, ఎన్ని సెంట్లు, అది స్పష్టంగా తెలుగులో రాసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప పనికిరాని అనర్థమైనటువంటి ఇతర భాషలు రాయకండి. దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఇదంతా కూడా మీకు విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, ప్రయాణ నష్టం, తీర్థయాత్రకు నష్టం కలిగిస్తుంది. విదేశీ ప్రయాణం మంచిది కాదు. వీసా సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ అధికారులు లంచగొండుగా పట్టుబడే అవకాశం. తల్లిగారికి అనారోగ్య సూచన. తండ్రి విషయంలో ఏదైనా దుర్వార్త, అంటే తండ్రి తరపు బంధువుల నుంచి దుర్వార్త శ్రవణం ఉంటుంది. పనికిరాని ప్రసంగాలు, హాస్యపు సంభాషణ నష్టాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈవెంట్ మెయిన్ వరకు ఇబ్బందులు. కళాకారులు, క్రీడాకారులకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ ఇబ్బందులు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి నష్టాలు, నర్సరీ తోటలు, పూజాద్రవ్యాలకి కష్టకాలంగా చెప్పవచ్చును. రైతులకి పంట నష్టం, కార్మిక సోదరులకి నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి కర్మాగారాల నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి, వైద్య వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసీ కర్మాగారంలో నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి అవమానాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఏదైనా అగ్నిప్రమాదం జరగవచ్చును. భార్యాభర్త మధ్య మూడో వ్యక్తి జోక్యం. ప్రేయసి పిల్లలు విడిపోయే అవకాశాలు. అనేక రకాల ఇబ్బందులు. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత రుణాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం, ఈరోజు మీకు ఉదయం 7:32 నుంచి 8:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, వస్తులాభం, ఐశ్వర్యము, సంతాన ప్రాప్తి, సంతానం, శుభమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఉద్యోగం, మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విద్యాభివృద్ధి, వస్తువాహన సౌలభ్యం, కోర్టు వివాదాలు ఈజీగా తొలగిపోతాయి, పరిష్కారం అన్ని దొరుకుతాయి. రోగనాశనం, రుణవిమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడవచ్చు, భార్యాభర్తల మధ్య మైత్రి, కులవృత్తుల వారి గౌరవం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, జ్యోతిష పండుగకి ఆదరణ పొందుకోవచ్చు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఇంటి వ్యాపారం లాభాలు, కర్షకులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభం, కార్మిక సోదరులకి అనుకూలత, ఆనందకరమైనటువంటి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోవడం, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి, వైద్యుల పెద్ద బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచిల్ల వారికి లాభం, ఆత్మీయుల కలియిక, సోదర మైత్రి, ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, ఐశ్వర్యం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి బెంచ్ ఉద్యోగం ఉంటే ఆన్ సైట్ వెళ్ళగలిగే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగంలో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, సినిమా వ్యాపారంలో అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు, సీనియర్ సిటిజన్స్ కలిసి రావడం, మహిళామణులకి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందిన అవకాశం పుష్కలంగా ఉన్నాయి. క్రీడాకారులకి మంచి పురస్కారాలు అందుకుంటారు. ప్రతి క్రీడల్లో రాణింపు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని తప్పకుండా పొందుకోబోతున్నారు. ఈ రాశి వర్గంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు ఉన్నాయి. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. ఈ రాశి వారి గురంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాచాతుర్యంతో అందరిని ఆకట్టుకోగలిగే అవకాశం. వాహన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, ధనయోగం, సోదర మైత్రి, మాతృ సౌఖ్యం. వాహన యోగం తప్పకుండా ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనీసం సెకండ్ హ్యాండ్ వాహనన్నా వాహనాన్ని అయినా సరే ఈరోజు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సమాగమం, సకాల సుభోజనం, మృష్టాన్న భోజనం, విందు వినోదాదుల్లో పాల్పంచిన అవకాశం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు పొందుకునే అవకాశం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసే కర్మాగారం, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారం, టైల్సు, టైర్ల వ్యాపారం అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, కర్షకులకి పంట లాభం, అలాగే కార్మిక సోదరులకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి వ్యక్తిత్వంతో అందరిని ఆకట్టుకునే అవకాశం. దానివల్ల రాజకీయ భవిష్యత్తు అనుకూలంగా ఉండబోతోంది. సినిమా రంగంలో బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి తప్పకుండా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. నిర్మాతలకి బాగా కలిసి వచ్చే అవకాశాలు. వాహనం, ఆనందం, ఐశ్వర్యం, సుఖయోగం, శుభయోగం, సత్సంతాన ప్రాప్తి, మిత్రుల సహకారం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. విదేశీయానం, విదేశాల సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చును. ఆనంద యోగాలు బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి జ్యోతిష్ చెప్పడానికి ఆదరణ. ఎల్ఐసి మెడికల్ గురుమణి జంటకి, వైద్యుల పెద్ద బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. సీనియర్ సిటిజన్స్కి శుభయోగాలు. మహిళామణులకి లాభం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి అంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారమే. ముఖ్యంగా ఆత్మీయుల కలియక, పోగొట్టుకున్నటువంటి ధనము కానీ, వస్తువులు కానీ, ఉద్యోగం కానీ తిరిగి పొందుకునే అవకాశం. ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు. తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం. ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని కోల్పోతే కోర్టు ద్వారా మళ్ళీ ఉద్యోగ నియామక పత్రాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. మళ్ళీ పునరుద్యోగ ప్రాప్తి ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ ట్రిపులన్ పరీక్షల విజయం, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. సోదరిమణులతో అనుకూలవంతమైన బాంధవ్యం, విద్యాలాభం, విదేశాలకు కూడా మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం. మానసిక ప్రశాంతత, శారీరక రుగ్మతల నుంచి బయటపడే అవకాశం. సంపూర్ణ ఆరోగ్యం, ఆనంద యోగం. క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, టైల్సు, టైర్ల వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, పెట్రోలియం మరియు ప్లాస్టిక్, ఐరన్, ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఫార్మా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చేసే వారికి లాభం. సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు. మహిళామణులకు లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. ఉన్నతోన్నత విద్యాభివృద్ధి, ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, చేతినిండా ధనం ఉండడం. కర్షకులకి పంట లాభం, కార్మికులకి అనుకూలత, తప్పకుండా అనంతమైనటువంటి ధనప్రాప్తిని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్ చెప్పడానికి ఆదరణ. ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటకి, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, మాతాపితల సౌఖ్యం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టవంతమైన శుభదినం. ఈ రాశి వారికి ఇరోజు కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అవమానాలు, చికాకులు, అనారోగ్య సూచన, విద్యా నష్టం, ఉద్యోగ నష్టాన్ని పొందుకోవచ్చు. ఏం స్వామి, గత 3 రోజులుగా ఈ రాశి వారికి ఎప్పుడు నెగిటివ్ చెప్తారా? అసలు తులారాశి వారు అంటే మీకు కోపం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తులారాశి వారికి శని ప్రభావం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటుంది. నోటి దురుస్థనం కూడా ఇబ్బంది కలిగిస్తుంది ఈరోజు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి. ఎవరికైనా అప్పులు ఇచ్చేది ఉంటే 100 రూపాయలు ఇచ్చినప్పుడు కలిసి 10 రూపాయలు ఇచ్చి ఇస్తాను అని చెప్పడం వల్ల ప్రయోజనం. ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం మంచిదే, కానీ ఘర్షణ వాతావరణం మంచిది కాదు. అంటే బెడిసి కొట్టే వ్యవహారం కనబడుతోంది. కాబట్టి ఏదేమైనా ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక విద్యార్థిని, విద్యార్థులు అత్య ఆశ లేదా ఊహాత్మకమైనటువంటి విద్యాభివృద్ధి లేదా బద్ధకం వల్ల, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీరు విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం. ఓకే, మీరు ఎంసెట్లో మంచి టాప్ ర్యాంక్ రావచ్చు, ఐఐటి టాప్ ర్యాంక్ అవ్వచ్చు, కానీ అకాడమిక్ పరీక్షల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి కొన్ని కొన్ని పరీక్షల్లో అనుత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. చాలా జాగృతంగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. అనుకోని ఇబ్బందులు, చికాకు, గందరగోళ నిర్ణయాలు, మానసికమైనటువంటి రుగ్మతలు, చికాకు, కోపం, అసహనం, అనేక రకాల గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసకర్మగారంలో కోర్టు వాదాలు వ్యతిరేకంగా రావడం, సోదరుల మధ్య వ్యతిరేకత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్ చెప్పడం నిరాదరణ, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకల, ఇసుక వ్యాపారం, రాగి ఇత్తడి కర్మాగారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, రైతులు మోసపోయే అవకాశాలు, పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, సీనియర్ సిటిజన్స్ మోసపోతారు, ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి, వైద్యులు వైద్య సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటారు, నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంటుంది, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో నష్టాలు పొందుకుంటారు, నూతన వాహనం కానీ సెకండ్ హ్యాండ్ వాహనం కానీ కొనుగోలు చేయకండి, ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేయడం మంచిది కాదు. విద్యార్థిని విద్యార్థులతో నుండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడే అవకాశం, విద్యాశాఖ, విద్యుత్ శాఖలో పనిచేసేవారు లంచగొండుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త, మత్స్యకారులకి ప్రమాదాలు, సముద్రంలోకి చేపల వెంటకి వెళ్ళకూడదు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. భగవద్గీత శ్లోక పారాయణాలు 1 నుంచి 8 అధ్యాయాల వరకు చదవండి. అలాగే కుజుడి అష్టోత్తరాన్ని, బుధగ్రహ అష్టోత్తరాన్ని, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. హయగ్రీవుణ్ణి ఆరాధించండి, వాళ్ళ అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:19 నుంచి 9:40 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం, ఆనందం, వాక్చాతుర్యం, వాహనయోగం, వైవాహిక జీవనం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత, పెద్దవారితో అనుకరణ, పెద్దవారితో అనుకూలంగా ఉండడం, వారి వల్ల మంచి ప్రయోజనాన్ని, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తిని, ధనవృద్ధిని, కార్యసిద్ధిని, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభాలు పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచిల్ల వారికి లాభం, తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ కలిసి రావడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే శుభయోగాలు, కర్షకులకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరలు పనిచేవారి అభివృద్ధి, కార్మిక సోదరులకి అనుకూలత, ఆర్థిక ఆనంద యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తులకి గౌరవ ఆనందాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు గడించే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసకర్మాగారం, గ్యాస్ సంబంధ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, కళాకారులు, క్రీడాకారులకి లాభం, రాజకీయ రంగంలో మంచి పదవిని పొందుకునే శుభతరుణం. ఈ రాశి వారి గురంతా కూడా అత్యంత సానుకూలవంతమైన జనాకర్షణ, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీ వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాభాలు గడించవచ్చు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల అభివృద్ధి, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఈ కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచిల్ల వారి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి, సినిమా వ్యాపారం అద్భుతంగా ఉండబోతుంది, నటీనటులకి మంచి అవకాశాలు, దర్శక నిర్మాతలకి ధనప్రాప్తి, బులితెర నటులకి గొప్ప అవకాశం, బాలనటులకి మంచి పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు, ఇలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, మీ ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సినిమాలు కానీ, రేపు రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు ఏమైనా ఉంటే అద్భుతమైన ఆర్థిక ఆనందాన్ని పొందుకోవడం ఖాయము. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మార్పు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సోదర మైత్రి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, సకాల సుభోజనం, మృష్టాన్న భోజనం, విందు భోజనం, విలాసవంతమైన జీవనం, విదేశీయానం, విదేశాల సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోవడం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి పనిలో ఒక ఉత్సాహవంతమైన స్థితి పొందుకుంటారు. ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, విద్యార్థి విద్యార్థికి విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాల సుస్థిర స్థానం తప్పకుండా ఉండబోతోంది.
వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిషపని కాదు అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసీగం అభివృద్ధి సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఎజెంట్లకి అనుకూలత మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి ఖాయం వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఆర్థిక లాభాలు అనుకూల ప్రయాణ లాభం వ్యాపార భాగస్వామ్యంతో అనుకూలతలు అన్ని రంగాల్లో కూడా అనుకూలత ఆర్థిక విషయాలు వెసులుబాటు చేతిరిండ ధనం ఉండడం మానసిక ప్రశాంతత కార్మిక సోదరులకి అభివృద్ధి కృషకులకి పంట లాభం ఇదంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు రుణ విమోచనం వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలత కుటుంబ సౌఖ్యం మాతాపితృల సౌఖ్యం అన్యోన్య దాంపత్య సుఖజీవనం కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి ప్రేయసి ప్రియులు పెద్దల అంకెను దొకటవడం మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చెల్ల వారికి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ప్రాప్తి అవకాశం ప్రభుత్వ ఉద్యోగంలో ఖచ్చితంగా ఉన్నత స్థానం పొందుకుంటారు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం సోదరులతో మమేకమవడం ఉమ్మడి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడం ఉమ్మడి ఆస్తులను డెవలప్ చేసుకునే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారత్తులకి లాభాలు సువర్ణాభరణాలు వజ్రాభరణాలు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం డ్రైవర్లకి పెయింటర్లకి శుభయోగాలు తోలు పరిశ్రమ రెగ్జిన్ షో పరిశ్రమల అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందిన అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి శుభయోగం ఆర్థిక వెసులుబాటు క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాలు గడించవచ్చు జూదం వల్ల లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు సినిమా పరిశ్రమలో అభివృద్ధి కళాకారులు క్రీడాకారులకి లాభవంతంగా ఉండడం దేశ విదేశాల్లో కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఇంతకుముందు ఏదైనా మధ్యవర్తిగా ఉంటే ఈరోజు ఆ మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు పూచికత్తు సంతకం నుంచి బయటపడతారు దానివల్ల మనశ్శాంతి ఉంటుంది ఇంట్లో సౌఖ్యం ఉంటుంది పిల్లల విషయంలో శుభవార్త వింటారు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి రాగి ఇత్తడి సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహం ఎజెండకి వైద్య వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండుగకి ఆదరణ పొందుకునే శుభయోగాలు ఈరోజంతా మీకు ఆనంద ఐశ్వర్య శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి ఇంకాస్త కష్టకాలంగానే చెప్పబడుతుంది ఈరోజు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం విద్యార్థిని విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో నష్టపోయే అవకాశాలు కాకపోతే ఇంతకుముందు ఎవరికైనా ధనం ఇస్తే ఈరోజు ఆ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం మాత్రం కనబడుతుంది నిన్నటిదాకా ఏదైనా స్థలం అమ్మడం కొనుగోలు చేస్తే ఈరోజు దానివల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం మాత్రం ఉంది కానీ మిగతా అన్ని విషయాల్లో ఇబ్బందులు మద్యపాన సేవనం డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం డ్రైవర్లకు ఇబ్బందులు పెయింటర్లకి నష్టాలు రైతులు మోసపోయే అవకాశం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు నష్టాలు పొందుకోవడం అనుకోని రుగ్మతలు అంటువ్యాధి ప్రబలం తప్పక మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి అలాగే పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కాస్త అదుపులో ఉంచండి మీ మాటల్ని ఎందుకంటే పొదుపుగా మాట్లాడండి అతిగా మాట్లాడడం వల్ల మీ యొక్క ప్రతిష్ట దెబ్బతినే అవకాశం కనబడుతుంది జాగ్రత్త సినిమా రంగంలో వ్యాపార నష్టం దర్శక నిర్మాతలు మోసం చేసే అవకాశాలు నటనటుల వల్ల మోసపోవడం బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువగానే చాలా జాగ్రత్తగా ఉండండి సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మాత్రం చేయండి అనుకోని ఆకస్మికమైనటువంటి ఖర్చులు మీద పడతాయి వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో నష్టం జరుగుతుంది మాతృ సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్త శ్రవణం ఉంటుంది అప్రమత్తంగా ఉండాల్సిందే అలాగే వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహమణ జెండకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి నష్టం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పని నష్టాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కష్టం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలో ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారం డ్రైవర్లకి పెయింటర్లకి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి తోలు పరిశ్రమ రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు పెట్రోలియం బేకరీ నిరుపదాలకి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వారికి వ్యాపారం చేసే వారికి నష్టాలు సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశాలు అలా మహిళా మండలకి ఆర్థిక నష్టాలు ఇంట్లో స్వల్ప అగ్ని ప్రమాదం కానీ తడి నేల మీద జారిపడే ప్రమాదం కనబడుతోంది కాబట్టి గర్భిణిస్తులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి ఈ రాశి వారికి ఉదయం 10:02 నుంచి 10:49 మధ్యకాలంలో తిరిగి 12:34 నుంచి 1:27 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును
మీన రాశి వారికి ధనము ఆనందము ప్రశాంతత విద్యాలాభం వస్తులాభం వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం ధనవృద్ధి బాగా ఉంటుంది కార్యసిద్ధి బాగా ఉంటుంది ఉన్నత స్థాయి వ్యక్తిత్వం పది మందుల గౌరవాన్ని పొందుకోవడం ఆత్మీయుల కలయిక ఆనందయోగం ఐశ్వర్యం సుఖం సంతోషం బంధుమిత్రుల సమాగమం విదేశయానం విదేశాల సుస్థిర స్థానం గ్రీన్ కార్డు పిఆర్ లాంటి పొందిన అవకాశాలు H1B వీసా పొందుకోవచ్చును ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారులు క్రీడాకారులకి ఆనంద యోగాలు వస్తు వాహన సౌలభ్యం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు మాతాపిత్రుల సౌఖ్యాన్ని పొందుకోవడం అన్యోన్య దాంపత్య జీవనం కృత్రిమ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం వాహనం వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు మహిళా మండలికి లాభం ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్ తో వారికి తోలు పరిశ్రమ రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అనుకూలత సినిమా పరిశ్రమలో నటులకి దర్శక నిర్మాతలకి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర సకాల సుభోజనం ముష్టాన్న భోజనాన్ని పొందుకోవడం సంతాన యోగం విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం ఉద్యోగత్రికి ఉద్యోగ లాభం విదేశయానం విదేశాల సుస్థిర స్థానం గ్రీన్ కార్డు పిఆర్ H1B వీసాలు పొందుకునే సౌలభ్యం ఇదంతా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఒకటి అంకెన దృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.